తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలన్నా, రామాలయాన్ని సందర్శించాలన్నా సుదీర్ఘ ప్రయాణం చేయాలి. భారతీయులందరికీ తక్కువ ఛార్జీతో ప్రయాణం చేయడానికి అనువైన మార్గం రైలు ప్రయాణం. సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే ట్రైన్లో ముందుగా బెర్త్ రిజర్వ్ చేసుకోవాలి, లేదంటే సాధారణ టికెట్ కొనుగోలు చేసి జనరల్ బోగీలో కూడా ప్రయాణించవచ్చు. అయితే బెర్త్ రిజర్వేషన్ చేసుకున్న వారి కోసం రైల్వే శాఖ కొత్త నిబంధనలు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. ఏ రోజు ప్రయాణం ఉంటుందో ఆ రోజు రైల్వే సమయాన్ని లెక్కించబోతోంది. మీరు రైలు ఎక్కాల్సిన ప్రదేశం నుండి 10 నిమిషాలలోపు మీ సీట్లో కూర్చోవాలి, లేదంటే మీ బుకింగ్ రద్దు చేయబడవచ్చు. ఈసారి రైల్వే శాఖ ఇలా కఠిన నిబంధనలు రూపొందిస్తోంది. చాలా దూరం ప్రయాణించే రైలు ప్రయాణికులలో చెడు అలవాటు ఉంది. రైలు ప్రారంభ స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేసుకుంటారు, కానీ 2 లేదా 3 స్టేషన్లు దాటిన తర్వాత రైలు ఎక్కుతుంటారు. ఉదాహరణకు, వ్యక్తి హౌరా లేదా సీల్దా స్టేషన్ నుండి బోర్డింగ్ రిజర్వ్ చేశారనుకుందాం, కానీ అతను బండేల్ లేదా బుద్వాన్ లేదా మరేదైనా స్టేషన్ నుండి రైలు ఎక్కుతారు. ఇలాంటి అలవాటు చాలా మంది ప్రయాణికుల్లో కనిపిస్తుంది. అయితే ఈ విధానాన్ని మార్చాలని రైల్వే చెబుతోంది. కొత్త రైల్వే నిబంధనల ప్రకారం మీరు నిర్దేశించిన సమయానికి 10 నిమిషాలలోపు మీ సీటును చేరుకోకపోతే మీరు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నిర్దిష్ట బోర్డింగ్ పాయింట్ తర్వాత టికెట్ చెక్కర్ 10 నిమిషాలు వేచి ఉంటాడు. మీరు అప్పటికీ మీ సీటుకు చేరుకోకపోతే టికెట్ చెక్కర్ మీ సీటును ఖాళీగా ఉన్నట్లు గుర్తిస్తారు. సుదూర రైళ్లలో చాలా మంది ప్రయాణికులు టికెట్లో పేర్కొన్న స్టేషన్కు బదులుగా తదుపరి స్టేషన్ నుండి రైలు ఎక్కుతారు. అలాంటప్పుడు ఏ సీటులో ప్రయాణికులు ఉన్నారో లేదో, ఏ సీటు ఖాళీగా ఉందో గుర్తించడంలో టికెట్ తనిఖీ చేసేవారికి సమస్య ఏర్పడుతుందట. అందుకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంటోంది.